दसरा पंडुग वेला उल्ली धरलु पेद सामान्य जनालनु कंट तड़िपेटिस्तुन्नाई। गत वारं रोजुलुगा उल्ली धरलु क्रमंगा पेरुगुतुन्नाई। नालुगैदु रोजुल्लोने किलोकु दादापुगा 10 रूपायल मेरा उल्ली धरलु पेरिगिपोयाई। रैतु बजार्लो गत वारं क्रितं वरकु 30 रूपायलु उन्न उल्ली धरलु इप्पुडु 50 रूपायलु दाटिपोयाई। ग्रामीण प्रांताल्लोनि दुकाणाल्लो अयिते दादापुगा 60 रूपायल वरकु विक्रयिस्तुन्नारु। ఈ ఏడాది మార్చితో పోలిస్తే కిలోకి సగటున 150% కి పైగా ధరలు పెరగడం గమనార్హం। పండుగ వేళ ఉప్పు పప్పు తదితర నిత్యావసరాల ధరలు పెరగడంతో ఇప్పటికే సతమతమవుతున్న సాధారణ జనం ఇప్పుడు ఉల్లిపాయ ధర కూడా పెరగడంతో గగ్గోలు పెడుతున్నారు। ఖరీఫ్ పంటల రాక ఆలస్యమవడంతో పాటుగా ఉల్లి లభ్యత తగ్గడంతో ధరలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి। సరఫరా లేకపోవడంతో ఉల్లి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి। దీంతో పాటు కర్ణాటకలోని ఉల్లి బెల్ట్ లో కూడా ఉత్పత్తి తక్కువగా ఉంది। దీని ప్రభావం కూడా ఉల్లి సరఫరాపై కనిపిస్తుంది। ఉల్లిపాయలు ఎక్కువగా మహారాష్ట్ర ఏపీలోని రాయలసీమ కర్ణాటకల నుంచి మార్కెట్ లోకి వస్తుంటాయి। ఈ సీజన్ లో పండుగలతో పాటుగా శుభకార్యాలు కూడా ఉండడంతో ఉల్లిపాయ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి। మరోవైపు ఎన్నికల వేళ ఉల్లిపాయ ధరలు పెరగడం పేద సామాన్యుల ఓటును ఎటువైపు మళ్ళిస్తుందోనన్న ఆందోళన కూడా పార్టీలో వ్యక్తమవుతుంది। మొత్తానికి 15 రోజుల క్రితం కిలో ఉల్లిపాయ ధర 30 రూపాయలు ఉండగా ఇప్పుడు ఏకంగా 50 రూపాయలకు పెరిగింది। దీంతో సామాన్యులు ఉల్లిపాయ కొనాలంటేనే భయపడిపోతున్నారు। శుభం నేతి మిఠాయిలు శుభంతో అంతఃశుభమే। ప్రతి వేడుక శుభంతో ప్రారంభించండి। మ్యారేజ్ బర్త్డే యానివర్సరీ ఇతర ఏ శుభకార్యానికైనా సరసమైన ధరల్లో ఆర్డర్ల మేరకు స్వీట్లు తయారు చేయబడును। శుభ్రమైన వాతావరణంలో కమ్మనైన నేతి మిఠాయిలు మరియు హాట్ ఐటమ్స్ తయారీ। మా ప్రత్యేకతలు కాజు కోవా బెంగాలీ ఐటమ్స్ నేతి మిఠాయిలు మరియు స్పెషల్ కోవా రసగుల్లా కోఫ్తా జామూన్ యుఎస్ మరియు ఇతర దేశాలకు ఆర్డర్లపై ప్యాకింగ్ మా ప్రత్యేకత। ఈ శుభకార్యమైన వేడుకైనా సంప్రదించండి। శుభం నేతి మిఠాయిలు బ్రాంచ్ 1 హోటల్ శుభం ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర నెల్లూరు, బ్రాంచ్ 2 40 ఫీట్ రోడ్ చైతన్యపురి కాలనీ వేదైపాళ్ళం నెల్లూరు। ఇంట్లోకే సన్నది సన్నది ఇది 45 పెద్దది అది 45 రేట్ల ఎప్పుడు చూసినా నేను చూడలా ఏంది రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఏ గడ్లు అంత ముందు నెలలో 18 రూపాయలకి 20 రూపాయలకి ఎట్టుకోపోయా అయ్యి 35 45 పెరిగిపోయి అంటున్నారు వాళ్ళు వచ్చి అడిగితే ఏం చేస్తాం అర్థం కావట్లేదు సార్ పప్పులు చూసి ఆకాశాన్ని అంటుతున్నాయి సరే సరే వెళ్తున్నాం।